2023 పార్లమెంట్ ఎప్పుడు 18th సెప్టెంబర్ నుంచి 22nd సెప్టెంబర్ వరకు జరగబోతుంది. సో పార్లమెంట్ వ్యవహారాల మినిస్టర్ ఉంటాడు కదా ప్రహ్లాద్ జోషి, తను ఆగస్ట్ 31st ఒక ప్రకటన చేశాడు. ఏంటి, ఇండియా పేరు భారత్గా మార్చే అవకాశాలు ఉన్నట్టుగా 2023 ఇప్పుడు జరగబోయే ఈ పార్లమెంట్ సమావేశాల్లో ఏదో ఒక నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి మనకు ఆల్రెడీ అందుతున్న సమాచారం. అండ్ G20 సదస్సులో కూడా వీళ్ళు ఆల్రెడీ ప్రెసిడెంట్ ఆఫ్ భారత్, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ భారత్, భారత్ అంటే ఎక్కువ భారత్ని ప్రొజెక్ట్ చేసేసరికి ఈ వార్తలు ఇంకా బాగా గుప్పమంటున్నాయి. బట్ అది అధికారికంగా ఎవరేం చెప్పకపోయినప్పటికీ కూడా దేశం పేరుని ఇండియా నుంచి భారత్గా మారుస్తున్నారు అనే వార్త మాత్రం ఆల్మోస్ట్ అందరికీ అర్థమైపోయింది. అంటే మే ఆర్ మే నాట్, బట్ ఎక్కువ అయితే వార్త బాగా వైరల్ అయింది. సరే, ఏదేమైనప్పటికీ ఇన్ కేస్ ఒకవేళ దేశం పేరు మారితే ఎన్ని వేల కోట్ల ఖర్చు వస్తుంది మనకి అనేది మాట్లాడుకుందాం. సో అవుట్లుక్ ఒక సర్వే నిర్వహించింది, దాని ప్రకారం ఏంటంటే దేశం పేరు మారితే ఆల్మోస్ట్ ఒక 14,000 crores వరకు, 14,000 కోట్ల వరకు ఖర్చు వస్తుంది అని చెప్పేసి చెప్పారనమాట. అది ఎవరు అంటే మన 2018లో ఆఫ్రికాలోని ఒక స్క్వాజిలాండ్ అనే ఒక దేశం, దాని పేరు యశ్వంతిగా మార్చారు. అప్పుడు వాళ్ళకి ఆల్మోస్ట్ కొన్ని $60 million వాళ్ళకు ఖర్చు అయింది. అట్లా అంటే సో ఒక లాయర్ డోరెన్ ఒలివర్ ఈ ఆయన థియరీలో ఇది పేర్కొన్నాడనమాట. సో ఆయన థియరీ ప్రకారంగా మాట్లాడుకుంటే మోస్ట్లీ ఏ దేశానికైనా సరే వాళ్ళ మార్కెటింగ్ బడ్జెట్ ఒకటి ఉంటుంది. దేశాన్ని మార్కెటింగ్ చేసుకుంటే ఇంటర్నేషనల్ మార్కెట్లో వాళ్ళ దేశాన్ని మార్కెటింగ్ చేసుకోవడానికి ఒక 6% బడ్జెట్ పెట్టుకుంటారు. వాళ్ళకి వచ్చే కంప్లీట్ ఆదాయంలో 6%, దాన్ని మళ్ళీ రీబ్రాండింగ్ చేయాలంటే అందులో 10% ఖర్చు అవుతుంది. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్స్ ఇప్పుడు మనం ఒక ఊరి పేరు ఉంది, ఊరి పేరు నార్మల్గా అంటే ఊరి పేరు రాష్ట్రం పేరే అనుకుందాం. మన ఈజీగా అర్థం అవ్వాలంటే తెలంగాణ అండ్ ఏపీ డివైడ్ అయిన తర్వాత ఆల్రెడీ మార్కెటింగ్కి వాళ్ళ దగ్గర బడ్జెట్ ఉంది, పెట్టుకున్నారు. ఏది గవర్నమెంట్ బోర్డ్స్, బండి వెనకాల నెంబర్ ప్లేట్స్, ఇంకా ఏవో స్టాంపులను అవనో ఇవనో వాటెవర్ ఇవన్నీ ఉంటాయి, లైక్ వాళ్ళ అఫీషియల్ ముద్రలు. ఇప్పుడు స్టాంపులలో కూడా వాళ్ళ అన్ని గవర్నమెంట్ అధికారుల స్టాంపుల కింద ఆంధ్రప్రదేశ్ అని ఉండేది. తర్వాత కొత్త స్టాంపు, మళ్ళీ కొత్త స్టాంపు తయారు చేసి తెలంగాణ స్టేట్ అని పెట్టాలి. మళ్ళీ అన్నీ కొత్తవే, బోర్డులు మార్చాలి. ఇవన్నీ అంటే ఆ రీబ్రాండింగ్ అంటారు దీన్ని. రీబ్రాండింగ్లో ఒక 10% మళ్ళీ ఖర్చు అయిపోతుంది, అంటే ఉన్నవన్నీ పీకేసి మళ్ళీ కొత్తవి పెట్టడం. సో అట్లా ఈయన ఆలివర్ థియరీ ప్రకారంగా చూసుకుంటే మనకి ఇప్పుడు 2022 అండ్ 2023 ఈ ప్రజెంట్ ఈ అకాడమిక్ ఇయర్, అకాడమిక్ ఇయర్ అంటే అది ఫైనాన్షియల్ ఇయర్ అనుకుందాం, ఎలాగైనా సరే ఒక ఇయర్ 2022-2023 ఇయర్ ప్రకారంగా ఇండియా ఒక ఇన్కమ్ వచ్చేసి 23.84 lakh crores, 23.84 lakh crores. దీని ప్రకారంగా చూసుకుంటే మనకి 0.006 అందులో తీసుకుంటే రీబ్రాండింగ్ అయ్యే ఖర్చు 14,304 crores ఇంచుమించు చెప్పాలంటే. అంటే ఇప్పుడు ఇవన్నీ మార్చాలి కదా, స్టాంపులు, లెటర్స్ అండ్ బోర్డ్స్, A to Z. ఇప్పటివరకు ఉన్న ఇప్పుడు గవర్నమెంట్ జాబ్లు ఎవరికన్నా వస్తే వాటికి సంబంధించి కొన్ని కవర్లు ఉంటాయి, ఓ బోల్డ్ ఉంటాయి, అవన్నీ మళ్ళీ చేంజ్ చేయాలి. అండ్ నెక్స్ట్ కరెన్సీ మార్చాలి ఫస్ట్, నెంబర్ 1. అసలు చెప్పాలంటే అంటే ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ఉంటుంది కదా, మన తెలుగులో భారతీయ రిజర్వ్ బ్యాంక్ అని ఉన్నా అది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ భారత్గా మారిపోతుంది. ఇట్లా అన్నీ మార్చేసరికి ఓవరాల్గా మనకి ఇంత ఖర్చు వస్తుంది. ఇది ఇంతకుముందు కూడా జరిగింది మన దేశంలోనే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మహారాష్ట్రలో ఔరంగాబాద్ ఉంది, ఔరంగాబాద్ని ఛత్రపతి శంభాజీనగర్గా మార్చారు. అండ్ నెక్స్ట్ అలాగే హోషంగాబాద్ ఉంది, దాన్ని కూడా నర్మదాపురంగా మార్చారు. అలాగే ఉత్తరప్రదేశ్లో అలహాబాద్ ఉంది, దాన్ని కూడా మనకి ప్రయాగ్రాజ్లో మార్చారు. అంటే ఇంకా చెప్పాలంటే ఉత్తరప్రదేశ్లోని జస్ట్ ఈ అలహాబాద్ని ప్రయాగ్రాజ్గా మార్చడానికే 300 crores ఖర్చయింది వాళ్ళకి. సో అది ఇంకెక్కువే చెప్పాలంటే. సో ఆ రకంగా ఇప్పుడు కంప్లీట్ దేశంలో ఉన్నటువంటి అన్నీ కూడా, అంటే ఇండియా పేరుతో పిలువబడే ప్రతి దాన్ని
రీబ్రాండింగ్ చేయాలి. రీబ్రాండింగ్కి వీళ్ళకి అయ్యే ఖర్చు ఇంచుమించు 14,304 కోట్లు అన్నమాట. సో ఆ రకంగా ఇప్పుడు ఇండియా పేరు భారత్గా మారిస్తే మనకి ఎంత ఖర్చు వస్తుంది అనేది మాత్రం బేసిక్లీ టాపిక్. ఆల్మోస్ట్ మరి మారుస్తారనే అనుకుంటున్నాను, మేబీ మార్చొచ్చేమో. ఇప్పుడు ఈ 2023 మరి పార్లమెంట్ సమావేశాలు 18 సెప్టెంబర్ నుంచి 22 సెప్టెంబర్ వరకు ఉంది. అందులో ఏదైనా నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది, అది మనకి తెలిసిపోతుంది. ఇంకెన్ని రోజులు ఉంది మహా అయితే తెలిసిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్.